योगी वेमना विश्वविद्यालय में मुख्यमंत्री बामर्दी ईसी सुरेंद्रनाथ रेड्डी अक्रमंगा असिस्टेंट प्रोफेसर का नियमించడం పట్ల విద్యార్థి యువజన సంఘాల నాయకులు శనివారం నాడు ఫ్యాక్స్ ద్వారా రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ కు ఫిర్యాదు చేసినట్లు మీడియా ద్వారా వివరించారు. కడప నగరంలోని కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ యోగివేమన విశ్వవిద్యాలయ ఉపకులపతి చింత సుధాకర్ పాలకమండి సభ్యులు కలిసి ఉన్నత విద్యా మండలి చైర్మన్ హేమచంద్ర రెడ్డి ద్వారా అక్రమంగా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా అక్రమ పద్ధతిలో కేవలం ముఖ్యమంత్రి బామ్మర్ది కనుకనే అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమించారని రాష్ట్రంలో ఎంతో మంది పిహెచ్డీలు పూర్తి చేసి నిరుద్యోగులుగా ఖాళీగా ఉన్నారన్నారు. ప్రొఫెసర్ గా ఈసీ సురేంద్రనాథ్ రెడ్డి ఉపసంహరించుకున్నట్లు తెలియజేశారని కానీ ఇప్పటివరకు వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ విశ్వవిద్యాలయంలో రిజిస్టర్ గా కొనసాగుతున్నారని ఇది ముమ్మాటికి రాజ్యాంగ ఉల్లంఘనే అని దుయ్యబడ్డారు. ఈ కార్యక్రమంలో పిడిఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం ఎంకన్న, టిఎన్ఎస్ఎఫ్ కడప పార్లమెంటరీ జిల్లా ఉపాధ్యక్షుడు పి భరత్ కుమార్, తెలుగు యువత రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎస్ జియావుద్దీన్, డిఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఎస్ షాకిర్ హుసేన్, ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు బి సురేష్ నాయక్, పిఎస్యు జిల్లా కన్వీనర్ సిపి నాగేంద్ర, ఎన్ఎస్యుఐ నగర అధ్యక్షుడు శ్రీహరి, నిరుద్యోగ విద్యార్థి యువజన సంఘం నగర నాయకులు శ్రీనాథ్, గణేష్, గౌస్, శ్రీరెడ్డిలు తదితరులు పాల్గొన్నారు.